Hi friends, good morning. Welcome to Gunti Nagaraj YouTube channel. Ajay Kumar, unde pa? Ajay Kumaru. Ajay Kumaru. Basra. Oh, Basra, na. Ile kar le deta hu bhai tar ye yen ke raha ye దేశంలో ఎవరు చేయలే ఈ ఒక్క రాష్ట్రంలో మాత్రమే కేసీఆర్ గారు చేశారు 28 రాష్ట్రాల్లో ఒక్క కిలో వడ్లు గాని కిలో ధాన్యం గాని కొన్న వాళ్ళు ఎవరు లేరు మన దగ్గర ఈ యాసం కాలంలో కూడా ఇవాటికి 92.5 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే వ్యాపార రంగంలో కూడా మీ అందరికీ ఏమేం కావాలో అవన్నీ కూడా ఎవరు చేయని విధంగా ఇలా కేసీఆర్ గారు చేస్తున్నారు ఇవాల ఇంకా కొన్ని విషయాలు చేయాల్సినవి ఉన్నాయి ఇంకా రైతులకు చేయాల్సిన కూడా చాలా ఉన్నాయి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆయనే ఒక పెద్ద రైతు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తారు మనం అడిగినా అడగకున్నా చేస్తారు సంక్షేమంలో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాం మనుషులు మిత్రులు కోయిచిల్క గ్రామ సర్పంచ్ గారు హరిప్రసాద్ గారు వైస్ సర్పంచ్ గారు పూర్ణ గారు
రేగుల చెల్క సర్పంచ్ రమణ గారు, కొర్లపాటి రమణ గారు, రామారావు గారు, అలాగే వైస్ సర్పంచ్ నున్న వెంకటేశ్వర్లు గారు, వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యక్రమానికి చేసిన నా ప్రియమైన కోయచిల్క రేగుల చెల్క గ్రామ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మరియు కమ్మ నుండి విచ్చేసిన మరి మీడియా మిత్రులు పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ చాలా సంతోషం, పల్లె ప్రగతి కార్యక్రమం మరి రెండో విడత మనకు మొదలైన సందర్భంగా ఈ 10 రోజులు జూలై 1వ తారీఖు నుండి జూలై 10వ తారీఖు వరకు పల్లె మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించుకునే దాంట్లో ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని ఇవాళ ఆ నియోజకవర్గమైన రఘునాథపురం మండలం కోయచిల్క రేగుల చెల్క. ఈ కోయచిల్క రేగుల చెల్క అనేవి ట్విన్ విలేజెస్, ఇవి జంట గ్రామాలు. ఈ జంట గ్రామాలు అభివృద్ధిలో కూడా మరి పోటీ పడుతూ ముందుకు పోతున్నాయి. అందుకని ఈ జంట గ్రామాల్లోనే మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆదర్శవంతమైన జంట గ్రామాలని మీ ద్వారా మరి ఖమ్మం జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు చూపించాలని మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించాం. మీ అందరూ కూడా దయచేసి వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం భోజనం చేసి వెళ్ళాలని కూడా. మిత్రులారా, ఒక గ్రామం అభివృద్ధి చెందడం కోసం పల్లె ప్రగతిలో తీసుకున్న పారామీటర్స్ ఏదైతే పల్లె ప్రకృతి వనం, నర్సరీ, ట్రాక్టరు, డంపింగ్ యార్డు, అలాగే వైకుంఠ ధామాలు, వీటన్నిటినీ కూడా పరిపూర్ణం చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఆ కార్యక్రమాల్లో కూడా నంబర్1గా ఉండాలని చెప్పి తప్పించే సర్పంచులు, ఉప సర్పంచులు మరియు ఎంపీటీసీలు ఉన్న గ్రామం ఈ గ్రామం కోయచిల్క రేగుల చెల్క గ్రామం. దీంట్లో మొదటిసారి వచ్చినప్పుడు కూడా, పల్లె ప్రగతి కార్యక్రమం వచ్చినప్పుడు కూడా అద్భుతంగా ఈ గ్రామాల్లో మరి ప్రగతి చూపించి, పల్లె ప్రగతి చూపించిన కార్యక్రమంలో మా అందరికి కూడా రేగుల చెల్క కోయచిల్క మన మండలానికి ఆదర్శంగా నిలిచింది. దాని తర్వాత ప్రతి గ్రామం కూడా అదే స్ఫూర్తితోని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ప్రతి గ్రామం కూడా ఇవాళ పోటీ పడతా ఉంది. ఒక 6-7 తండలు వెనుకబడి ఉన్నాయి, వాటిని కూడా ఈ 10 రోజుల్లో కవర్ చేద్దాం. కానీ మొన్న చింతగుర్తి వెళ్ళినాం, అక్కడ కూడా ఒక పల్లె ప్రకృతి వనం చూసినాం, అద్భుతంగా పల్లె ప్రకృతి వనం ఉంది. అటు మరి రఘునాథపాలెం హెడ్ క్వార్టర్ చూస్తే, రఘునాథపాలెం హెడ్ క్వార్టర్ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది. వివిపాలెం రేపు పోతా ఉన్నాం. మా గొర్రె కృష్ణవేణి గారు వీళ్ళందరూ ఒక అడుగు ముందే ఉండి అక్కడ మా ధ్వంస సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ముందే మరి వైకుంఠ ధామాలను కూడా నిర్మాణం చేశారు. ప్రతి గ్రామంలో ఇవాళ ఒక పోటీ తత్వం ఉంది. ప్రతి సర్పంచ్ ఇంకో సర్పంచ్ కన్నా బాగా పనిచేయాలనే ఒక పట్టుదల అనేది ప్రతి ఒక్క మరి ప్రజాప్రతినిధిలో ఇవాళ కనపడతా ఉంది. వేపుకుంటలో మొన్ననే చూసాం, మన చెరువు ఉంటుంది అక్కడ, ఆ చెరువు పక్కనే వైకుంఠ ధామాన్ని అద్భుతంగా నిర్మాణం చేశారు. ఇవాళ మా కురా భాస్కర్ గారు అక్కడ బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్ నిర్మాణం చేయమంటే ట్యాంక్ బండ్కి కూడా నిధులు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మణ్ గారు 25 లక్షలు ఇచ్చారు. అందుకనే మొట్టమొదటిసారి మా పల్ల రాజేశ్వరరెడ్డి గారు కూడా వచ్చారు కాబట్టి వారిని కూడా ఒక 25 లక్షల రూపాయలు ఈ మండలానికి అభివృద్ధి నిధులు కూడా ఇవ్వమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. వారు కూడా అంగీకరించారు కాబట్టి తప్పట్టు కొట్టండి. దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకుందాం. వీలైతే కోయచిల్క రేగుల చెల్క వచ్చారు కాబట్టి అక్కడే ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నీ కోరిక తీరిందా? నువ్వు అడగొద్దు, నేనే అడిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే వచ్చిన వాళ్ళని ఏదో ఒక రకంగా ట్యాక్స్ చేసి పంపించాలనేది మీ బాధ్యత కాబట్టి తప్పకుండా ప్రజాప్రతినిధులు ఆయన గెలుపు కోసం అని రఘునాథపాలెం మండలం మా నాయకులు ఎట్లా పనిచేసారు అనేది మనం కాదు, ప్రత్యర్థులను అడిగితే చెప్తారు. బ్రహ్మాండంగా మీరందరూ పనిచేశారు, ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లనే చరిత్ర ఏం చెప్తుందంటే 1700 నుంచి 1200 కేసులు ప్రతి సంవత్సరం కూడా డెంగ్యూ కేసులు ఉండేవి. గత సంవత్సరం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం దృష్ట్యా కేవలం 23 డెంగ్యూ కేసులు మాత్రమే రిజిస్టర్ అయింది. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడనే కాదు, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా చూశారు, అక్కడ కేవలం 20 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయి. అంతకుముందు మన్యం మంచం పడిందని లేకపోతే ఇతరత్ర బ్రహ్మాండమైన స్టోరీలు మనకి ఎప్పుడు కూడా మీడియాలో చూస్తూ ఉండేవాళ్ళం. ఇవాళ మన్యాలు మంచాలు పట్టలేదు, గ్రామాలు మంచాలు పట్టలేదు. ఎందుకని కారణం ఏంటంటే, ఎక్సెప్ట్ కరోనా, మిగతా సీజనల్ వ్యాధులన్నీ కంట్రోల్ కావడానికి ప్రధానమైన కారణం పల్లె పట్టణ ప్రగతి అనేది నిర్వివాదాంశమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం పారిశుద్ధ్యత విషయంలో కానివ్వండి, లేకపోతే మరి ఇతర విషయాల్లో కానివ్వండి, ఒక అడుగు రాష్ట్రం, ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది. కంట్రీ థింక్స్ టుమారో అని, బట్ వాట్ తెలంగాణ డస్ టుడే ది ఎంటైర్ కంట్రీ థింక్స్ టుమారో అంటే, ఇవాళ తెలంగాణ ఏం చేస్తుందో దేశం మొత్తం రేపు అది చేయడానికి ఆలోచన చేస్తుంది అనేది మన ఉదాహరణ. ఆ ఉదాహరణలో భాగంగానే ఇంటింటికి మంచినీటి కార్యక్రమం,
ఎప్పుడైనా సరే నాకు అవకాశం దొరికి హెలికాప్టర్ ఎప్పుడైనా ఎక్కించుకుంటే ముఖ్యమంత్రి గారు లేదా మాకు ఇస్తే పైకి వెళ్తే పైన గాల్లో చూస్తే ముందు ముఖ్యంగా అన్ని గ్రామాల్లో యూనిఫామ్ గా కనిపించే బ్లూ కలర్ ట్యాంకులు కనపడతాయి, నీలం రంగు ట్యాంకులు. ఇవాళ అదే స్ఫూర్తితోని ఆకుపచ్చ రంగుతో ఉన్న వైకుంఠ ధామాలు కూడా ప్రతి గ్రామంలో కనపడతా ఉన్నాయి. ప్రతి గ్రామం 12,000 పైచిల్పు గ్రామాలు చిన్న చిన్న తాటాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీకి చిన్నదైనా పెద్దదైనా 300 నుంచి 3,000 కానీ లేదా 10,000 గ్రామ పంచాయతీ ఉన్నా కూడా గ్రామానికి ఒక ట్రాక్టరు, దానికి ఒక ట్యాంకరు, దాని వెనకాల ఒక తొట్టి, దాంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకొని తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని తీసుకెళ్లి అది సెగ్రిగేషన్ చేసి అక్కడ వెర్మి కాంపోస్ట్ తయారు చేయడానికి ప్రతి గ్రామానికి కూడా ఒక డంపింగ్ యార్డ్ తయారు చేసుకున్నాం. ప్రతి గ్రామంలో పేదవాళ్ళు పెద్దవాళ్ళు అయితే కలిగి ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ పొలాల్లోనూ ఎక్కడైనా సరే దాన పల్లె ప్రభుత్వాలను పెట్టాలి. ఎందుకు ఓవర్ యాక్షన్ ఇప్పుడు సేంద్రీయ అండి ఎన్ని రకాల ఓట్లేదబ్బా ఊ నాయను ఎన్ని రకాలేరా నాయను ఇన్ని రకాల వంటల ఆల్రెడీ 2 అయిపోయినాయి కూడా. మొత్తం పండగ వాతావరణం ఫ్రెండ్స్, ఇక్కడ మా ఊర్లో ఈరోజు పండగ వాతావరణం.